మేడం మేడం. ఏంటి పద్మ, ఎందుకు అలా ఉన్నా? ఇప్పుడు మీరు ఆపరేషన్ చేసిన పేషెంట్, ఎందుకో తెలీదు బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. అలాగా చూద్దాం పదా. పదండి. పద్మ ఏమైంది మేడం? నాకు అర్థం కావడం లేదు. ఆపరేషన్ అంతా కరెక్ట్ గానే చేశాను, అయినా పేషెంట్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చీఫ్ డాక్టర్ గారికి పేషెంట్ పొజిషన్ గురించి చెప్దాం మేడం, ఆయన ఏమైనా సలహా ఇస్తారు. గుడ్ ఐడియా, పద. ఆపరేషన్ సక్సెసా? వాట్ హ్యాపెన్? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు సార్? ఆపరేషన్ అంతా పర్ఫెక్ట్ గానే చేశాను, బట్ పేషెంట్ ఇంకో విధంగా రియాక్ట్ అవుతున్నాడు. అతను పొజిషన్ చూస్తుంటే భయంగా ఉంది సార్. ఫైల్లో డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసావుగా. ఒకటికి 4 సార్లు అన్ని చెక్ చేశాక స్టార్ట్ చేశాను సార్. మరి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఐ డోంట్ నో సార్. యూర్ ఏ డాక్టర్, నాకు తెలీదంటే సరిపోతుందా? అసలు ఏం చేశారు, ఏం చేశారు మీరు? ఆపరేషన్ కరెక్ట్ గానే చేశారా, లేదంటే వేరే దాని మీద ధ్యాస పెట్టి ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ముగించేశారా? లేదు సార్, మేడం చాలా సిన్సియర్ గా చాలా కేర్ తో చేశారు ఆపరేషన్. పద్మ, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక నర్సువి, పైగా జూనియర్. డాక్టర్ ఆపరేషన్ ఎలా చేశారో నువ్వెలా జడ్జ్ చేయగలవు? అయినా అసలు పద్మని అసిస్టెంట్ గా తీసుకోమని నీకెవరు చెప్పారా హల్య? మీరైతే జాగ్రత్తగా చేస్తారని చెప్పారు. మీరు అంటే నువ్వనే అర్థం, ఇద్దరని కాదు. పద్మకి ఎక్స్పీరియన్స్ లేదు, సీనియర్ నర్సులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ అసిస్టెంట్ తీసుకొని ఉండొచ్చు కదా. మీరేదో తప్పు చేశారు, సంథింగ్ రాంగ్. ఇద్దరు కలిసి కొంపం ముంచారు. ఇప్పుడు ఆ పేషెంట్ కి ఏమన్నా అయితే హాస్పిటల్కే బ్యాడ్ నేమ్. అదే జరిగితే చైర్మన్ గారు చాలా సీరియస్ అవుతారు, మీకు పనిష్మెంట్ కూడా ఇస్తారు. మీరిద్దరు జైలుకు వెళ్లే ఛాన్స్ ఉంది. మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు, కొంప ముంచారు. మిమ్మల్ని నమ్మినందుకు చెప్పింది అర్థమైందిగా. పేషెంట్ ని ఐసీయూకి షిఫ్ట్ చేసి 48 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచండి. ఎవ్రీ 3 అవర్స్ కి పేషెంట్ కండిషన్ ఎలా ఉందో నాకు రిపోర్ట్ చేయండి. ఓకే డాక్టర్. టేక్ దిస్. సార్, ప్రాబ్లం ఏం లేదు కదా సార్? చెప్పలేం. 48 అవర్స్ గడిస్తే గాని ఏం చెప్పలేం. మీరు చేసిన మిస్టేక్ వల్ల పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్కి వెళ్ళింది, కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. రికవరీ అయ్యే అవకాశం లేదంటారా సార్? కష్టమే. ఇప్పుడు పేషెంట్ చనిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏంటి సార్ మీరు అనేది? పొజిషన్ అలాగే ఉంది. ఈ విషయం మీడియా వారికి తెలిస్తే ఈ హాస్పిటల్కున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.
సరే ఓ పని చేయండి. ఏంటి సార్? ఈ పేపర్స్ మీద మీ ఇద్దరు సైన్ చేయండి. దేనికి సార్? పేషెంట్కి ఏమన్నా అయితే హాస్పిటల్ బాధ్యత ఏం లేదు, ఇది కేవలం మా నిర్లక్ష్యం వల్లే జరిగిందని రాసి సంతకాలు చేయండి. మీ కన్నీళ్లు ఏడుపులు చూసి నేను జాలిపడొచ్చేమో, బట్ పరిస్థితులేం మారవుగా. అందుకే సైన్ చేయండి. అది కాదు సార్. ఏది కదా అల్యా, మీ నెగ్లిజెన్స్ వల్లే కదా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎందుకు ఇలా జరిగిందని ఎవరన్నా అడిగితే ఈ హాస్పిటల్ చీఫ్ గా నేను ఆన్సర్ చెప్పాలి కదా. అందుకే ఈ ప్రొసీజర్స్. ప్లీజ్ సార్, మమ్మల్ని మీరే సేవ్ చేయాలి. ఎలా పద్మ, ఏ విధంగా సేవ్ చేయమంటావు? మీరు చేసిన తప్పుని నా మీద వేసుకోమంటావా? నా ఉద్దేశం అది కాదు సార్, మీరు మేనేజ్ చేస్తే అవుతుందని. ముందే నువ్వు నా మాట వినుంటే ఇప్పుడు నన్ను ఇలా రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిండేది కాదుగా. ఈ ఆపరేషన్ కి నువ్వు అటెండ్ అవ్వకపోయి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు కదా అని. జరిగిందేదో జరిగిపోయింది సార్, మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని ప్లీజ్. ఓకే, ట్రై చేస్తాను. ముందైతే మీరు సంతకాలు పెట్టండి, ఏదో రకంగా మేనేజ్ చేసి మిమ్మల్ని బయటపడేలా చేస్తాను. ఏంటి, నా మీద నమ్మకం లేదా? ఓకే, మీ ఇష్టం. సేవ్ చేద్దాం అనుకున్నాను, డౌట్ పడుతున్నారు. నమ్మకం లేనప్పుడు నేను రిస్క్ తీసుకోలేను. పొజిషన్ ఏంటో ఎస్ఐ గారికి చైర్మన్ గారికి కాల్ చేసి చెప్తాను. కేసు సీవియర్ అయ్యేదాకా ఇంటిమేషన్ ఎందుకు వెళ్ళేదని సార్ నన్ను అంటే? సైన్ చేస్తాను సార్. చేయండి. సైన్ చేయాల్సింది మీరు కాదు, నేను. రాగా, మ్యాటర్ ఏంటో తెలియకుండా నువ్వు ఎంటర్ అవుతున్నావు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఐ నో ఎవ్రీథింగ్ సార్, తెలుసుకుని వచ్చాను. యాక్చువల్గా అయితే ఆ ఆపరేషన్ నేనే చేయాలి. నేను అటెండ్ కాకపోవడం వల్లే కదా వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. కారణం నేనే అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా నాదే కదా సార్. అందుకే దీనివల్ల ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. రాగా సార్ ప్లీజ్, నేను సంతకం పెడుతున్నాను, దట్స్ ఆల్. ఏంట్రా ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలి, అక్కడ ఫిగర్ వెయిటింగ్, తర్వాత మాట్లాడదాం.
ఇప్పుడే మాట్లాడాలి, అర్జెంట్. అంత ఇంపార్టెంటా? మా తమ్ముడేదో మాట్లాడాలంట, మనం నైట్ పబ్లో కలుద్దాం. బా. చెప్పరా ఏంటి? నీకు శృతి తెలుసా? ఇప్పుడెందుకు అడుగుతున్నావు? తెలుసా లేదా? శృతి తెలుసు, ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండ్. ఎర్రగా బుర్రగా మంచి పర్సనాలిటీ. చాలా రోజులు ట్రై చేశాను, లొంగల లవ్ అన్నాను, అంతే. ఈజీగా ఫ్లాట్ అయింది. ఈ లేడీస్ ఇంతేరా, నాలా హైటు వెయిటు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంటే ఈజీగా పడిపోతారు. ప్రేమ పేరు చెప్తే శృతిని ఎందుకు మోసం చేశావు? మోసమేం లేదురా, అవసరం తీరిపోయింది, ఇక తనంటే బోర్ కొట్టింది, అందుకే బ్రేకప్ చెప్పేశాను. ఆడదంటే వస్తువు అనుకున్నావా? అవసరం తీరిపోగానే వదిలేయడానికి? ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు కాదన్నందుకు తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. అలాగా? అయితే ఏంటి? నువ్వు చేసింది తప్పన్నయ్యా. లవ్ పేరు చెప్పి నువ్వు శృతి లైఫ్తో ఆడుకున్నావు. తప్పేంట్రా, తొక్కలో తప్పు. శృతికి నేనే ఫస్ట్ అని గ్యారంటీ ఏంటి? నాకంటే ముందు ఎంతమందో. ఇలాంటివన్నీ సీరియస్గా డిస్కస్ చేసుకోకూడదురా, సింపుల్ అనుకుని లైట్ తీసుకోవాలి. ఒక ఆడపిల్ల లైఫ్ నీకు సింపులా? నీ వల్ల ప్రాణం పోతే లైట్గా తీసుకోవాలా? ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? షర్ట్ పట్టుకునేంత రేంజ్కి ఎదిగిపోయావా? వదలరా, తమ్ముడు అని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంకొకసారి నా పర్సనల్ మ్యాటర్స్లోకి ఎంట్రీ ఇస్తే అస్సలు ఊరుకునేది లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ పన్ను చూసుకో. నీ వల్లేరా, రాగ మగవాళ్ళందరినీ చెడ్డవాళ్లే అనుకుంటుంది. నువ్వు చేసిన మోసానికి తను అలా అనుకోవడంలో తప్పు లేదు. రాగా, వన్ మినిట్. ఏంటి సార్? ఏంటి నువ్వు చేసిన పని? సైన్ చేశాను. నేను చెప్తున్నా వినిపించుకోకుండా తొందరపడి సైన్ చేశావు. సైన్ చేసే ముందు కనీసం ఆ పేపర్లో ఏం రాసిందో చదవాలి కదా. అవసరం లేదు సార్. నీ లైఫ్ నీకు అవసరం లేదా? అవి ష్యూరిటీ పేపర్స్ కాదు, అష్యూరెన్స్ పేపర్స్. వాళ్ళిద్దరు చేసిన తప్పుని నువ్వు చేసినట్టు ఒప్పుకొని సంతకం పెట్టిన పేపర్స్ అవి. ఇప్పుడు అర్థమైందా నేను నిన్ను ఎందుకు వద్దన్నాను? భయం దేనికి సార్? ఐఎమ్ ప్రిపేర్డ్. అన్నిటికీ సిద్ధపడే ఉన్నావన్నమాట. ఓకే, నీకు అసలు విషయం చెప్పనా? ఆ పేషెంట్ కండిషన్ వెరీ క్రిటికల్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తనకేమన్నా అయితే నీ ఫ్యూచర్ మొత్తం కలాప్స్. నీ కెరీర్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇన్నేళ్లు కష్టపడి చదివి సంపాదించిన డాక్టర్ పట్టా చించేసి నిన్ను జైలుకు పంపిస్తారు. అది తెలుసా? అన్ని తెలిసి సంతకం పెట్టాను సార్. ఇప్పటికైనా మించిపోయింది లేదు, విడ్రా చేసుకోవచ్చు. ఒక్కసారి నీ లైఫ్, కెరియర్, ఫ్యూచర్ గురించి ఆలోచించు. సంతకం పెట్టక ముందు ఏమైనా ఆలోచించుకోవాలి సార్, బట్ సైన్ చేసిన తర్వాత ఆలోచించడానికి ఇంకేం లేదు సార్. ఏం జరిగినా సరే ఫేస్ చేయడానికి నేను రెడీ. అది కాదు రాగా, డిక్లేర్ అయిపోయిన తర్వాత డిస్కషన్ వేస్ట్ సార్. మీరు నా మీద చూపిస్తున్న ఎఫెక్షన్ ని నేను మర్చిపోలేను. ఉంటాను సార్. నేను అహల్య పద్మని బ్లాక్ చేయాలనుకుంటే సడన్ గా రాగా వచ్చి ఇలా బ్లాక్ చేసిందేంటి? వాళ్ళని సేవ్ చేయాల్సిన అవసరం తనకేముంది? ఏదో ఉంది. లేకపోతే రాగా ఇంత డేర్ సేప్ తీసుకోదు. సంథింగ్ ఈస్ దేర్. ఏమై ఉంటుందబ్బా తెలుసుకోవాలి. Thank you.
ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తున్నావో అమ్మని ఆ మాత్రం గ్రహించలేనా? రేపు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరా. ఏమా, ఒంట్లో బాలేదా? నీకులాగానే నాకు కూడా. ఏదో తెలియని దిగులు, ఆలోచన, మనసంతా అదోలా ఉంది. అలాంటిదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. నీ మనసే బాగాలేదని తెలుసు. ఈ మధ్య నువ్వు కాస్త డల్గా ఉంటున్నావు కదా, నాకు కూడా అలాగే ఉంటుందంటున్నాను రా. సరేమ్మా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఎందుకురా, పోయినసారి వెళ్ళాం కదా, 1 వీక్లో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే ఆ హాస్పిటల్కా? అక్కడికి వద్దులేమ్మా, వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను. లేదు లేదు, ఆ హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ డాక్టర్లు ఎంత బాగా మాట్లాడతారనుకున్నా, పేషెంట్లని సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తారు. నాకు బాగా నచ్చింది. హాస్పిటల్ రా, నన్ను అక్కడికే తీసుకెళ్ళాలి. మాట్లాడు వింట్రా, తీసుకెళ్తావా? సరే అమ్మా. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం. హాస్పిటల్కి వెళ్తే రాగా ఉంటుంది. నన్ను చూసిందంటే తన కోసమే వచ్చానని కోపడుతుంది. ఎలా ఫేస్ చేయాలి? మళ్ళీ మళ్ళీ కనిపిస్తే తనకి ఇరిటేషన్ వస్తుందేమో. ఇవాళ మీ డాడీ చనిపోయిన రోజు, అందుకే. డాడీ ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్. ఆ రోజు బయటికి వెళ్ళకపోయి ఉండుంటే వాణ్ణిలా ఫోటోలో చూసుకునే పరిస్థితి వచ్చుండేది కాదు. డాడీ ఎందుకు బయటికి వెళ్ళాడు? మీ మమ్మీకి గిఫ్ట్ కొందామని. గిఫ్ట్? మీ మమ్మీ డాడీలో పెళ్లి రోజు కూడా ఆ రోజే. సంతోషంగా వెళ్ళిన డాడీ శవమై తిరిగి వచ్చాడు. మమ్మీ, డాడీకి దండం పెట్టుకోమ్మా. ఇవాళ మీ మ్యారేజ్ డే కదా మమ్మీ, బామ్మ చెప్పింది. డాడీ ఉండుంటే మనందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా మమ్మీ. ఆ రోజు బయటికి వెళ్ళొద్దని డాడీకి నువ్వు గట్టిగా చెప్పుంటే ఈరోజు డాడీ మనతో పాటు ఉండేవారు కదా. ఏంటండి పసుపు ఎరుపు కలిసిన కాంబినేషన్ అంటే నీకు బాగా ఇష్టం కదా? అవునండి, భర్త భార్యకి 5వ తనం పసుపు ఎరుపు
ఐదో తనానికి ప్రతీక. నిండు నూరేళ్లు తన భర్త చల్లగా ఉండాలని భార్య ఆ రంగుల్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. రేపు మన మ్యారేజ్ సందర్భంగా ఆ రెండు రంగులు కలపోసిన పట్టుచీరని నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ పట్టుచీర నువ్వు కట్టుకున్నప్పుడు నీ కళ్ళల్లో కనిపించే ఆనందం చూడాలనుంది బంగారం. కన్నీళ్ళు తప్ప నా కళ్ళల్లో ఆనందాన్ని చూడలేరుండే. మా అక్కని మోసం చేసిన వాడి డీటెయిల్స్ అడిగారంట. వాడు మంచివాడని ప్రూవ్ చేస్తే లవ్ మీద నాకున్న బ్యాడ్ ఒపీనియన్ మారుతుంది అనుకుంటున్నారా? నెవర్. నువ్వు వాణ్ణి మంచివాళ్ళ ప్రూవ్ చేసినా సరే, నేను మాత్రం వాణ్ణి వాడి ఫ్యామిలీ మెంబర్స్ ని లైఫ్ లో క్షమించను. ఎందుకు తెలుసా? మా అక్కని కాపాడే ప్రయత్నంలో ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి. సో నువ్వు అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకో.